హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం వచ్చే ఎన్నికల్లో మోడీకి ఓటేయకుంటే దేశద్రోహులే ఎంపీ సచన సంచలన వ్యాఖ్యలు ఓరియమ్మ వచ్చే ఎన్నికల్లో ఈసారి మోడీ గారికి ఓట్ అయిపోతే వాళ్ళందరూ దేశద్రోహులే అంట బీజేపీ ఎంపీ ఒక ఆసక్తిమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ బీజేపీ ఎంపీ ఏంటి ఏం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి వివరాల్లోకి వివరంగా తెలుసుకుందాం పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు ఓరియమ్మ ధర్మపురి అరవింద్ అన్న నువ్వా మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఏమండి పార్టీలు అన్నాక ఒక ధీమా ఉండాలి కాన్ఫిడెంట్ ఉండాలి అన్నీ ఉండాలి బట్ బెదిరించకూడదు కదా భయపెట్టకూడదు కదా భయభ్రాంతులకు గురి చేయకూడదు కదా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు కదా ఎందుకు ఆ మాట మాట్లాడారు అరవింద్ గారు మూడోసారి మోడీ ప్రధాని కానున్నారని ఒకవేళ మోడీకి ఓటేయకుంటే వాళ్ళందరూ దేశ ద్రోహులని తెలిపారు ఈ వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశంగా మారే బీజేపీని వ్యతిరేకరిస్తే వాళ్ళను దేశ ద్రోహులుగా ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు దీనిపై తీవ్ర అభ్యంతరం తెలుపుతారంట దీని ధర్మపురి అరవింద్ ఉన్నారుగా మూడోసారి మోడీ అని ఆయన తెలిపారు బాగుందండి మీరు మూడోసారి మోడీ వస్తున్నారని తెలిపారు కానీ ఓటు వేయకుండా వాళ్ళందరూ దేశ ద్రోహులు అనేది చెప్పడం తప్పు కదండి అరవింద్ గారు తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కోర్ట్లలో జరిగిన యాత్రలో పాల్గొన్న ఎంపీ అరవింద్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అంటే సుమారు మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని జోష్యం ఓకే చెప్పారు బాగుంది కానీ ఎందుకు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం నిజామాబాద్ ఎంపీ ఆయన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీకి ఓటు వేయకుంటే దేశ ద్రోహులని వ్యాఖ్యలు చేశారు కోరట్లలో సోమవారం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో అరవింద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బస్టాండ్ సర్కిల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పక్కా బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు సాధిస్తుందని తెలిపారు గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ పాలన చేయలేని ప్రగతిని ప్రపంచం గుర్తింపు పదేళ్లలో మోడీ చేశారని పేర్కొన్నారు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదండి మీరు చేస్తున్నారు కానీ ఇండియాలో మార్కెట్ షేర్ ఎక్కువ ఉంది సో అందరు పెట్టుబడులు పెట్టేవాళ్ళైనా అందరు మమై కావాలన్నా ఉళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నా వాళ్ళు ఉంటున్నారు అది మోడీ ఉన్నా అవుతున్నాను కే పాలు ఉన్నా కూడా అవుతుంది కానీ అలా మీరు మాట్లాడడం అసలు సమంజసం కాదండి దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు ఇండియా కూటమి నుంచి పార్టీలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని రైతులను అన్ని విధాలుగా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ అని ఎంపీఆర్ మీద తెలిపారు ఢిల్లీలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు ఎంఎస్పీ ధర కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాను ముందు వారి సమస్య కూడా పరిష్కరించండి పక్కన మన వైపు కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని మాట్లాడాలి కదా అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంట్లో ఐదు లక్షల స్వయం సహాయక సంఘాలకు కోట్లాది రూపాయలు రుణ రుణాలు అందజేశామని ఏడు లక్షల పైన ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చామని తెలిపారు మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని ఎంపీ తెలిపారు శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై సీఎం దృష్టికి కొరవైందని మండిపడ్డారు కానీ కొంచెం ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఉన్నారండి తెలంగాణలో బిజెపిలో బండి సంజయ్ గారు ఒకరు అరవింద్ ఒకరు కిషన్ కిషన్ రెడ్డి అప్పుడప్పుడు వస్తాడు అనుకోండి కొంతమంది బీజేపీలో ఫైరింగ్ రఘురాంధర్ రావు వీళ్ళందరూ ఫైరింగ్ బ్రాండ్స్ మీలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు అన్న ఒక విషయం ఒక చిన్న రిక్వెస్ట్ గా చెప్తాను కొంచెం ఆచి చూ దాన్ని ఉంటారు ప్రతిదీ పలికే ముందర కరెక్ట్గా చూసి మాట్లాడండి ఎందుకంటే మీరు మంచి చెప్పిన మీరే హైలైట్ అవుతారు వివాదంగా మాట్లాడడం మీరే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా కూడా మీరు అవుతారు మంచి అర్థం ఇప్పుడు బీజేపీకి ఓటేమనండి ఓకే గుడ్ బీజేపీ ఇది చేసిందని చెప్పండి వెరీ గుడ్ బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని చెప్పండి ఓకే కానీ బీజేపీకి అయిపోతే మోడీకి అయిపోతే దేశ ద్రోహులు వాళ్ళు గూండాలనడం తప్పు కదండి కొంచెం వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి పరిశీలించకుండా బెస్ట్ లేకపోతే ఈ ఎఫెక్ట్ మీ రాజకీయ భవిష్యత్తు మీద పడే ఛాన్స్ ఉంటుందని నా అభిప్రాయం కానీ ఇలాంటివి చేయడం అమానుషం నిజంగా మంచి ఎవరు చేస్తే ఇది ప్రజాస్వామ్యమైన దేశం ఐదు ఐదంతా ఏ వ్యక్తి అయినా ఓటుకి సమాధానం చెప్పాడు సో మీరు తిట్టినా తిట్టకపోయినా మీరు మంచిగా చేస్తే ఆబ్వియస్లా మళ్ళీ మీరే గెలుస్తారు మరొక వీడియోతో కలుద్దాం చూస్తున్నానండి చూస్తున్నాం అకస్ దిస్ ఇస్ దిలీప్